వెల్కమ్ టు హెల్త్ టైం. ఎవరైనా కోమాలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారంటేనే మనకి భయం వేస్తుంది. వాళ్ళు ఇంకా తిరిగి రాగలరా, నార్మల్ స్టేజ్లో ఉండగలుగుతారా, ఉన్నా కానీ హెల్తీగా ఉంటారా అని. ఒక్కొక్కసారి వెంటిలేటర్ వల్ల కూడా శ్వాస సంబంధ సమస్యలు, న్యూమోనియా లాంటివి తీవ్రమవుతాయని వింటుంటాం. మరి ముఖ్యంగా కరోనాకి ట్రీట్మెంట్లో వెంటిలేటర్ వాడారంటే వాళ్ళు క్రిటికల్ స్టేజ్లో ఉన్నట్లు వింటాం. మరి వీటన్నిటిలో నిజాలేంటి? ఎక్మో మిషన్ అంటాం, అది ఎప్పుడు వాడతారు? ఇవన్నీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కే వాడతారా, ఇతర హెల్త్ కండిషన్స్లో కూడా వాడుతుంటారా? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం యశోద హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్ గారిని అడిగి. హలో సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి వెంటిలేటర్ అనేది అంటే వాళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు, వాళ్ళలో ఎలాంటి చేంజెస్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళ స్వంతగా వాళ్ళు ఊపిరి తీసుకోలేని సందర్భంలో వాడుతుంటారా? ఊపిరితిత్తులు అనేవి కొంచెం కాంప్లెక్స్ ఆర్గన్స్ అండి బాడీలో. దాంట్లో రకరకాల పార్ట్స్ ఉంటాయి. సో మనకి ప్రధానంగా ఊపిరితిత్తులో పార్ట్స్ తీసుకున్నట్టయితే ఊపిరితిత్తుల చుట్టూ ఉండే పొరని మనం ప్లూరా అంటాం. సో ఊపిరితిత్తులు గాలి తీసుకెళ్ళడానికి కొన్ని గొట్టాలు ఉంటాయి, వాటిని బ్రాంకస్ అంటాం. ఊపిరితిత్తుల మెయిన్ భాగం వచ్చేసి దాన్ని ప్యారెంకైమా అంటారు. సో ఈ గాలి తీసుకునే గొట్టల్లో ప్రాబ్లం వచ్చినా కానీ, ప్యారెంకైమాలో ప్రాబ్లం వచ్చినా కానీ గాలి ఎక్స్చేంజ్ అనేది జరగదు. సో ఈ గొట్టాలు ఏమవుతాయంటే స్లోగా పైన పెద్దగా ఉంటుంది, దాన్ని ట్రకే అంటాం. కిందకి వెళ్ళేసరికి బ్రాంకై అంటాం. సో ఈ బ్రాంకై అనేది వెళ్ళి అక్కడ మనకి ఆల్వియోలైగా మారుతుంది. అక్కడ నుంచి గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. మనం తీసుకునే గాలి లోపలికి వెళ్ళి ఎక్స్చేంజ్ అవి కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి పంపిస్తాం అన్నమాట. సో ఏదైనా న్యూమోనియా కానీ, ఎక్కువగా మనం ఊపిరితిత్తులకి వెంటిలేటర్స్ అవి ఎప్పుడు వాడుతుంటామంటే, ఎప్పుడైనా ఆక్సిజన్ డెఫిసిట్ అనే రోగాలు ఎప్పుడు వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఆక్సిజన్ డెఫిసిట్ వచ్చేది ఎక్కువగా న్యూమోనియాస్లో. సో ఏమవుతుందంటే ఊపిరితిత్తు లోపల TH2, TH1 సెల్స్ అనే రకరకాల సెల్స్ ఉంటాయి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడటానికి. అట్లానే Type 1 న్యూమోసైట్స్, Type 2 న్యూమోసైట్స్ అని రెండు రకాల సెల్స్ ఉంటాయి. సో ఈ Type 2 న్యూమోసైట్స్ ఎప్పుడైతే డెస్ట్రాయ్ అవుతాయో అప్పుడు మనకి ఊపిరితిత్తులో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఏ రకంగా వస్తాయంటే, ఒకటి ఆక్సిజన్ డెఫిసిట్, అంటే మనం సరిగ్గా ఆక్సిజన్ తీసుకోలేకపోవటం. ఎందుకు జరుగుతుందంటే ఈ న్యూమోనియా వల్ల ఈ ఆల్వియోలార్ సాక్స్ అనేవి, అవి ఈ తెమడ ద్వారా కానీ లేకపోతే న్యూమోనియా ఇన్ఫెక్షన్ ద్వారా కానీ కంప్లీట్గా కవర్ అయిపోయి ఆ మెంబ్రేన్ అనే దాన్ని కంప్లీట్గా ఎక్స్చేంజ్ చేయలేకుండా చేస్తాయి. సో ఈ ఎక్స్చేంజ్ డెఫిసిట్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఈ వెంటిలేటర్ అనేది వాడుతుంటాం అండి. ఓకే, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం అంటే ఏంటండి, అది ఎలాంటి ఇండికేషన్స్తో తెలుసుకోవచ్చు, అసలు ఏ సందర్భాల్లో బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి? ఆక్సిమీటర్ అనేది కొంతమంది ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు, అది ఎంతవరకు అవసరం అంటారు? ఇప్పుడు ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఏంటంటే మనకి పెరిఫెరల్గా మనకి ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉందని తెలుస్తుంది. దానికంటే ముఖ్యంగా ఏంటంటే PaO2 అంటాం, అంటే మనం డైరెక్ట్గా రక్తంలోంచి చూసే ఆక్సిజనేషన్ దాన్ని PaO2 అంటారండి. సో ఈ SpO2 అనేది ఓన్లీ పెరిఫెరల్గా తెలుస్తుంది. సో ఇది మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కొన్ని రోగాల్లో, ఎందుకంటే దాన్ని ఫాల్స్ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ నార్మల్ సాచురేషన్ అనేది మనకి 92 అబోవ్ ఉంటే మంచిది, నార్మల్ రేంజ్ వచ్చేసి 98 వరకు ఉంటుందండి. ఓకే. సో వెంటిలేటర్ ఎప్పుడు అవసరం అవుతుంది పేషెంట్స్కి అనేది, ఈ సాచురేషన్ అనేది తగ్గిపోవటం మొదలవుతుంది. సో PaO2 రేంజ్ నార్మల్గా 60 అబోవ్ మెయింటైన్ చేయాలి, సాచురేషన్ రేంజ్ అరౌండ్ 94 అబోవ్ ఉంటే అప్పుడు మనకి వెంటిలేటర్ అవసరం లేకుండా పడుతుంది. ఎవరికైనా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి అనేది వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్తో తెలుస్తుంది? సింప్టమ్స్ అంటే మెయిన్గా డిసీజ్ ప్రాసెస్ని బట్టి ఉంటుందండి. సో ఇప్పుడు న్యూమోనియా వచ్చింది, వాళ్ళకి ఇనిషియల్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఫీవర్ అది ప్రజెంటేషన్ ఉంటుంది. అది ఇంకా తీవ్రతరం చెందే కొద్దీ ఈ ఆక్సిజన్ డెఫిసిట్ మొదలైతే గాలి తీసుకోవటం అనేది కష్టంగా ఉంటుంది. సో ముఖ్యంగా కొంతమందికి గుండె బరువుగా అనిపించటం, పడుకున్నప్పుడు ఆర్థోపనియా, అంటే కూర్చున్నప్పుడు పర్వాలేదు బాగానే ఉంటారు, పడుకున్న తర్వాత ఆయాసం ఎక్కువైపోతుంది, ఎయిర్ హంగర్ అంటాం, అంటే గాల్లో వచ్చే ఆక్సిజన్ వాళ్ళకి సరిపోదు. సో ఏదైనా కిటికీ తెరిచి కూర్చుంటే కానీ వాళ్ళకి ఆక్సిజనేషన్ అందదు. సో ఇట్లాంటి సింప్టమ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అది ఆక్సిజన్ ఎక్కువగా తగ్గింది అని తెలుసుకోవటానికి ఈ న్యూమోనియా ప్రాసెస్ అనేది సీటీ ద్వారా కానీ ఎక్స్రే కానీ తెలుస్తుందండి. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. మేడం, నాకు శ్వాస తీసుకోవడానికి, శ్వాస ఒక సైడ్ ముక్కుల నుంచి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటానండి, శ్వాస తీసుకోలేకపోతున్నాను. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ ప్రాబ్లం మీకు? సార్, ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం ఇది? ఈ 1 ఇయర్ నుంచి ఉంది సార్ ఇది. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు తను చెప్తున్నట్టుగా ముక్కులో ఒక సైడ్ గాలి తీసుకోవటం కష్టంగా ఉంది. దీన్ని ఎక్కువగా DNS ప్రాబ్లం వల్ల వస్తుంది, అంటే ఈ ముక్కుదూలం అనేది ఒక సైడ్ వంకరగా ఉండటం వల్ల కూడా ఈ గాలి తీసుకోవటం. న్యూమోనియా ప్రాసెస్కి కానీ దీనికి కోవిడ్కి కానీ అటువంటి సంబంధం ఏం లేదు. సో ప్రతి గాలి తీసుకోలేని సమస్య కోవిడ్ అనుకోవటం కూడా పొరపాటే. ఓకే, అంటే తను ENT స్పెషలిస్ట్ని కలిస్తే బెటర్.
ఓకే, అంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉండాలంటే, ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా ఉండాలంటే బాగా ప్రాణాయామం లాంటివి చేస్తూ ఉండడం, బాగా ఎక్సర్సైజ్ చేయడం లేకపోతే యోగా చేయడం వల్ల ఆ లెవెల్స్ పెరుగుతాయి అంటారు, కరెక్టేనా? డెఫినెట్గా యోగా చేయటం వల్ల, ప్రాణాయామం చేయటం వల్ల ఊపిరితిత్తుల కెపాసిటీ అనేది పెరుగుతుందండి. సో దాన్ని వైటల్ కెపాసిటీ అంటాం. సో ఈ వైటల్ కెపాసిటీ ఎప్పుడు తగ్గుతుందంటే, ఒకటి మెయిన్గా స్మోకింగ్ చేసే వాళ్ళలో తగ్గుతుంది. సో రెండు, రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్ అంటే ఈ ఎక్స్పోజర్ రిలేటెడ్గా, ఇప్పుడు ఆక్యుపేషన్ ఈ సిలికాన్ ఫ్యాక్టరీస్లో కానీ, డస్ట్ ఎక్స్పోజర్స్ అంటే సిమెంట్ వర్కర్స్లో కానీ, వీళ్ళలో ఏంటంటే ఈ ఊపిరితిత్తుల ప్యారంకైమ్ అనేది గట్టిగా అయిపోతుంది. సో వాళ్ళలో ఒక ప్రాబ్లం వస్తుంది. సో మే ముఖ్యంగా ఈ పీజియన్స్ బయట అట్మాస్ఫియర్లో పీజియన్ ఎక్స్పోజర్ అయినా కానీ వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, ఎవరైతే బ్రెత్ని ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళ లంగ్స్ అంత స్ట్రాంగ్ అని అంటారు. అది అంటే ప్రాక్టీస్తో కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, అది చేస్తే బెటర్ అంటారా, అంటే లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడానికి? జనరల్గా ఇవి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం అండి. సో ప్రైమరీ గోల్డ్ స్టాండర్డ్ ప్రైమరీ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది మనం స్పైరోమెట్రీ అనే ఒక పరీక్ష ద్వారా చేస్తాం. గట్టిగా ఒక మనిషిని ఆ గొట్టంలోకి ఊదించి గట్టిగా మళ్ళీ లాగమని చెప్తాం. సో ఈ ప్రక్రియను స్పైరోమెట్రీ అంటాము. ఈ స్పైరోమెట్రీ అనేది హాస్పిటల్లోనే జరుగుతుంది. సో మీరు అన్నట్టు ఈ బ్రెత్ హోల్డింగ్ టెస్ట్ ఇవన్నీ ఎప్పుడు చేస్తామైతే, జనరల్గా ఏదైనా పేషెంట్ మనం ఆపరేషన్కి పంపిస్తాం అనుకోండి, సో ఆపరేషన్ ముందు వీళ్ళ లంగ్ కెపాసిటీ, ఆ అనస్థీషియాని తట్టుకోగలరా, ఆ మత్తు ఇచ్చినప్పుడు వీళ్ళ లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకోవడానికి చేస్తాం. ఒకవేళ స్పైరోమెట్రీ అనేది కనుక చేయలేని పరిస్థితుల్లో, కొంతమంది పేషెంట్స్ చేయలేరు, పర్ఫార్మెన్స్ స్టేటస్ తక్కువగా ఉంటుంది, సో అట్లాంటి టైంలో ఏంటంటే ఇవన్నీ ఆల్టర్నేటివ్ టెస్ట్స్. సో దీంట్లో రకరకాలు ఉంటాయి. ఒకటి బ్రెత్ హోల్డింగ్ టెస్ట్ అంటాం, ఎంతసేపు బ్రెత్ హోల్డ్ చేయగలరు అనేది. మ్యాచ్ బ్లోయింగ్ టెస్ట్ అంటాం, అంటే ఒక వ్యక్తికి కొంత దూరంలో మ్యాచ్నిచ్చి తన కెపాసిటీ ఎంత ఉంది, ఎంత దూరంలో ఊదగలడు, సో దీనికి కొంత ఆర్పగలగాలి. సో దీనికి కొంత నార్మ్స్ ఉంటాయి. సో ఈ నార్మల్ పారామీటర్స్ని కనుక వాళ్ళు చేయగలిగితే దాన్ని మనం స్పైరోమెట్రీకి ఈక్వల్గా చూస్తుంటాము. ఇంకొక టెస్ట్ ఇందులో ఏంటంటే ఈ స్టెయిర్ కేసు అండ్ 6 మినిట్ వాక్ టెస్ట్ అంటాం. సో ఈ పల్స్ ఆక్సిమీటర్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, ఈ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి ఒక 6 మినిట్స్ మనం వాక్ చేయిస్తాం పేషెంట్స్. సో ఈ 6 మినిట్స్లో మనం డిస్నియా స్కేల్ అనేది చూస్తాం, అంటే ఆయాసం అనేది ఎంత పర్సెంట్ వస్తుందనేది చూస్తాం. సో వీటిలో కనుక తక్కువ ముఖం పట్టినట్టయితే అవి మనకి ఎర్లీ ఫీచర్స్ అనమాట. సో ఈ పేషెంట్కి కొంత లంగ్స్లో ప్రాబ్లం ఉంది, తన కెపాసిటీ సరిపోవట్లేదు అని చెప్పటాను. అనూప్ చక్రవర్తి గారు కాల్. అనూప్ చక్రవర్తి గారు, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే డాక్టర్ గారు, వింటున్నారు, చెప్పండి. ఓకే, నాకు 31 ఇయర్స్ అండి. నేను ఒక 3 to 4 డేస్కి ఒకసారి నేను పడుకునేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు కానీ ఎలా అంటే హార్ట్ బీట్ చాలా ఎక్కువగా కొట్టుకున్నట్లు నేను కాన్షియస్ అవుతాను, అంటే నేను ఫీల్ అవుతుంటాను అనమాట. అయితే ప్రీవియస్గా అపోలో హాస్పిటల్లో చూపించుకుంటే ఈసీజీ తీస్తే నార్మల్ ఉంది అన్నీ అని చెప్పారు. దాని తర్వాత కూడా మళ్ళీ అట్లాగే కంటిన్యూ అవుతుంది. నాకు ఏమి అంటే అలా స్మోకింగ్ అలా హ్యాబిట్ కూడా లేదు, కాకపోతే నాకు ఒక 2-3 to 4 డేస్కి ఒకసారి హార్ట్ బీట్ బాగా స్ట్రెయిన్ అవుతున్నట్లు కొట్టుకున్నట్లు నాకు ఫీల్ అవుతుంటాను, నాకు అనిపిస్తుంటది అనమాట. సో అది కూడా ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంటది, తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. మీ బాడీ మాస్ ఇండెక్స్ అది ఎంత ఉంటుందండి, అంటే మీ బరువు అది ఎక్కువగా ఉంటుందా? దీన్ని జనరల్ గా పాల్పిటేషన్స్ అంటాం, అంటే మన గుండె మనకు కొట్టుకున్నట్టుగా తెలుస్తాం అనేది పాల్పిటేషన్స్. సో దీనికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. దీని ఏజ్ 31 ఇయర్స్ అండ్ ఈసీజీ నార్మల్ గా ఉందంటున్నారు. సో దీని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కార్డియాలజిస్ట్ కనుక ఒకవేళ ఇది నార్మల్ అని చెప్తే కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ వల్ల కూడా ఈ పాల్పిటేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. కుమారి గారు కాల్ చేద్దాం ఒంగోలు నుంచి. కుమారి గారు, హలో. హలో కుమారి గారు, నమస్తే, చెప్పండి. చెప్తాను డాక్టర్ గారు. చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? అవన్నీ నాకు 35 ఇయర్స్ నుంచి ఆయాసం, ఆస్మా ఉందండి. ఓకే, నేను ఆస్తాలిన్ రోటాక్యాప్ పిలుస్తున్నాను, దానివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతాయి, ఈ కరోనా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? జనరల్గా ఆస్థమాటిక్స్లో ఏంటంటే, ఇప్పుడు తను చెప్పినట్టు 35 ఇయర్స్ నుంచి ఆస్థమా ఉంది, తను ఆస్థలిన్ ఇన్హేలర్ వాడుతున్నారు. సో ఈ ఆస్థలిన్ ఇన్హేలర్ అనేది ఇట్స్ ఎ షార్ట్ యాక్టింగ్ ఇన్హేలర్, అంటే మనం తీసుకున్న తర్వాత ఒక 2 to 4 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది. సో ఆస్థమా ఇన్హేలర్స్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి కంట్రోలర్స్ అని, ఒకటి రిలీవర్స్ అని. సో ముఖ్యంగా తను ఫస్ట్ ఈ కంట్రోలర్ మెడికేషన్ అనేది ఆపేసి రిలీవర్ మెడికేషన్ మీద ఉన్నారు, కంట్రోలర్ మెడికేషన్ మీదకి వాడాల్సి ఉంటుంది, మారాలి. ఎందుకంటే క్రానిక్గా ఉన్న ఆస్థమాని కంట్రోల్ చేయడానికి మనకి ఎప్పుడన్నా ఇమీడియట్గా ఆస్థమా కనుక ఎక్కువైనట్టు అనిపిస్తే అప్పుడు మాత్రమే ఈ మెడిసిన్స్ తీసుకోవాలి. లేదు రెగ్యులర్గా ఆస్థమా ఉంది, సింప్టమ్స్ బాగానే కంట్రోల్గా ఉన్నాయంటే
వాళ్ళు రిలీవర్ మెడికేషన్ కాకుండా కంట్రోలర్ మెడికేషన్ మీద సరిపోతుంది. ఒకటి. రెండవది, ఆస్తమా వల్ల కరోనా పెరుగుతుందా లేదా అనేది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్జా అవ్వచ్చు, కరోనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్నీ ఆస్తమాకి ట్రిగ్గర్స్ ఏదైనా. సో ఒక వ్యక్తిలో నార్మల్గా స్టేబుల్ ఆస్తమాను కూడా ఎక్సర్సర్బేట్ అంటే ఎక్కువ చేయడానికి ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ప్రెసిపిటేట్ చేయొచ్చు. సో నార్మల్ పేషెంట్స్కి, ఆస్తమా పేషెంట్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఆస్తమా పేషెంట్స్ కొంతమంది ఈ ఇన్హేలర్స్ వాడటం ఆపేయటం, సో సింప్టమ్స్ బాగానే ఉన్నాయి కదా మేము ఇన్హేలర్ ఆపేస్తాం ఇటువంటి పనులు చేస్తుంటారు. సో సింప్టమ్స్ తగ్గినా కానీ రెగ్యులర్గా ఆస్తమా అనేది మనం డాక్టర్ డయాగ్నోస్ చేసిన తర్వాత కంపల్సరీగా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాడుతూ ఉంటారు. ఓకే, అంటే ఆస్తమా వల్ల కరోనా రాదు కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి కరోనా వస్తే మాత్రం తీవ్రత ఎక్కువ ఉంటుంది, అండ్ ఆస్తమా కూడా సివియర్ అవుతుంది. లేదండి, అందరికీ ఆస్తమా ఉన్న వాళ్ళందరికీ కరోనా వచ్చినా కానీ తీవ్రత ఎక్కువ మాత్రం డెఫినెట్గా అవ్వదు. అది జస్ట్ ఇట్ ఈస్ జస్ట్ అపోహ మాత్రమే. ఓకే, ఎవరైతే ఆస్తమాను కంట్రోల్లో పెట్టుకోలేరో సో వాళ్ళకి ఏదన్నా కోమార్బిడిల్నెస్ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఉంటే, ఒకవేళ వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ బాగా ఒబిసిటీ అట్లాంటివి ఉన్నట్టయితే, లేకపోతే వాళ్ళు డయాబెటీస్తో బాధపడుతున్నా, అబోవ్ 65-70 ఇయర్స్ ఉన్నా, ఆ ఏజ్ గ్రూప్ పాపులేషన్కి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అంతేగాని ఆస్తమా ఉన్న పేషెంట్స్కి కరోనా వల్ల ఎక్కువగా సింప్టమ్స్ వస్తాయి, వాళ్ళు వెంటిలేటర్స్కి వెళ్తారు అనేది మాత్రం కరెక్ట్ కాదు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత కరోనా కొంతమందిలో ఎలాంటి సింప్టమ్స్ లేకుండా అసిమ్టమాటిక్గా ఉంటుంది, కొంతమందికి మైల్డ్గా ఉంటుంది, కొంతమందికి సివియర్గా ఉంటుంది. అంటే వెంటిలేటర్స్ కానీ ఎక్మో లాంటి లైఫ్ సపోర్టింగ్ మెషిన్స్ వాడుతున్నారంటేనే వాళ్ళు క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళినట్లా, అసలు శ్వాస సంబంధ సమస్యలు ఇంత తీవ్రం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఈ వివరాలు అడిగి తెలుసుకుంటాం యశోద హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్ గారిని అడిగి. అంటే కరోనాకి మరీ సివియర్గా సింటమ్స్ ఉన్నప్పుడు వెంటిలేటర్స్ వాడుతుంటారు కదండి, ఆ వెంటిలేటర్ వాడే స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కొంచెం ఇంకా రివర్స్ అవ్వడం కష్టం అవుతుందని మనం చదువుతున్నాం, దాంట్లో ఏంటి అంటే ఆ స్టేజ్కి వెళ్ళాక ఇంకా కష్టమేనా? జనరల్గా ఇప్పుడు మనకి ఇనీషియల్గా స్టడీ చేసినప్పుడు ఏంటంటే, మనకి డేటా ఓన్లీ చైనాలో ఉంది, ఒక అరౌండ్ 70-80,000 పాపులేషన్ మీద స్టడీ చేసి ఈ కంక్లూషన్కి వచ్చారు, అంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు తీవ్రత ఎక్కువగా ఉంటుందనేది. ఎప్పుడైనా ఈ ఫెటాలిటీ రేట్, అంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళినా కానీ ఈ న్యూమోనియా వల్ల చనిపోయిన వాళ్ళ రేట్ కరోనా వల్ల, ఫెటాలిటీ రేట్ ఎప్పుడు మారుతుంది అనేది మనకి డినామినేటర్ పెరిగినప్పుడు, అంటే ఎక్కువ మందికి టెస్ట్ చేసి అందులో చనిపోయిన వాళ్ళని చూస్తే మాత్రం అప్పుడు కంప్లీట్గా దాని ఫెటాలిటీ రేట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సాని చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సా కేస్ ఫెటాలిటీ రేట్ కూడా బాగానే ఉంటుందండి. సో కరోనా కేస్ ఫెటాలిటీ రేట్ ప్రస్తుతం వచ్చేసి ఓన్లీ 3% ఉంది, సో ఓవరాల్ గ్లోబల్ డేటా చూసుకుంటే. సో ఇనిషియల్గా డేటా కొన్ని కంట్రీస్లో ఏమైందంటే, ఇప్పుడు ఈ యూరోప్ ఇటువంటి దేశాల్లో వాళ్ళు స్ట్రిక్ట్ మెషర్స్ పాటించలేకపోయారు, ప్లస్ వాళ్ళ పాపులేషన్ కూడా అబోవ్ 85 ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, సో వాళ్ళకి అరౌండ్ 10% మనకి డెత్ రేట్ అనేది కనపడింది. సో ఆ ఏజ్ గ్రూప్లో డెత్ రేట్స్ డెఫినెట్గా ఎక్కువగానే ఉన్నాయి. బట్ ఇండియాలో చూసుకుంటే ఏమవుతుందంటే, ఇండియాలో అరౌండ్ 70-80% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ బిలో 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో ఈ బిలో 65 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళాల్సి వచ్చినా కానీ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ కానీ వాళ్ళ యొక్క ఫిట్నెస్ లెవెల్స్ కానీ బాగున్నట్టయితే, మిగిలిన కోమార్బిడిటీ ఇల్నెస్ కంట్రోల్లో ఉంటే, సో వాళ్ళు కంపల్సరీగా వెంటిలేటర్ మీదకి వెళ్ళి వాళ్ళు అందరూ చనిపోతారు అనేది మాత్రం. ఒకవేళ ఫిట్నెస్సే ఉండుంటే, వాళ్ళకు కోమార్బిడిటీస్ లేకుండా ఫిట్నెస్సే ఉండుంటే వెంటిలేటర్ దాకా వెళ్ళే పరిస్థితి కూడా రాకపోవచ్చు కదా. అంటే అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో కూడా కొంతమంది వెంటిలేటర్ మీద వెళ్తారు. ఏది రిస్క్ ఫ్యాక్టర్ యంగ్ పేషెంట్స్కి అనేది, ఎక్కువగా బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే బాగా ఒబిసిటీ, ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా యంగ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్తారు. సో వాళ్ళకి నార్మల్గా ఇప్పుడు ఈ కరోనా అనే కాదు, ఏ న్యూమోనియా వచ్చి బిఎంఐ ఎక్కువ ఉండి వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు ఏంటంటే, ఆ గ్యాస్ ఎక్స్చేంజ్ మెకానిజం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, వెంటిలేటర్ తర్వాత ఎక్మో అని వింటుంటాం కదండి, ఆ ఈసీఎంఏ ఎక్స్ట్రా కార్పోరియల్, ఆ మిషన్ గురించి ఒకసారి చెప్తారా? ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అండి. అది రెండు రకాలుగా ఉంటుంది, వీనో వీనస్ ఎక్మో, వీనో ఆర్టీరియల్ ఎక్మో అనేది. సో ఓన్లీ లంగ్స్లో ప్రాబ్లం ఉంది అంటే జనరల్గా మనం వీనో వీనస్ ఎక్మో అనేది ప్రిఫర్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే, ఇప్పుడు డయాలసిస్, కిడ్నీ పాడైపోయినప్పుడు డయాలసిస్ మెషిన్ పెట్టి కిడ్నీ యొక్క ఫంక్షన్ని మనం డయాలసిస్ మెషిన్ ద్వారా చేస్తాం. సో అట్లానే ఊపిరితిత్తులు ఎప్పుడైతే బాడీకి తగినంత ఆక్సిజన్ ఇవ్వలేకపోతున్నాయో, అప్పుడు మనం ఒక క్యాండిలాన్ని ఇక్కడి నుంచి ఒక క్యాండిలాన్ని కాలు నుంచి పెట్టి ఆ బాడీలో ఉన్న ఆక్సిజనేషన్ మొత్తం బయట ఒక ప్రీ మెంబ్రెయిన్ ఆక్సిజనేటర్ అనేది ఒకటి ఉంటుంది, బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా మనం ఒక మెంబ్రెయిన్ ఆక్సిజన్ ద్వారా సర్క్యులేట్ చేసి ఆ ఆక్సిజన్ మళ్ళీ మనం వీనస్ ఫ్లో ద్వారా రిటర్న్ ఇస్తాం అన్నమాట. సో ఇందులో రెండు రకాలు, ఇందాక చెప్పినట్టు ఒకవేళ గుండె సంబంధం, హార్ట్కి సంబంధం, ప్లస్ లంగ్స్ సంబంధం ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, ఈ పల్మరీ హైపర్ టెన్షన్ అని ఇట్లాంటివి.
సో అట్లాంటప్పుడు ఏంటంటే వీను ఆర్టీరియల్ ఎక్మో అంటాం. సో అప్పుడు ఒక క్యాన్లో తీసుకెళ్ళి డైరెక్ట్గా హార్ట్ నుంచి వచ్చే వెజల్స్లో పెడతాం. సో ఓన్లీ న్యూమోనియాస్ అనే కాదు, ఇప్పుడు కొన్ని దీర్ఘకాలికమైన లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది పావురాల వల్ల ఊపిరితిత్తులు గట్టిపడిపోయిన వాళ్ళు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటే పావురాల వల్ల అని చెప్తున్నారు. అంటే ఏంటంటే మన సిటీలో కానీ చాలా చోట్ల ఉంటూనే ఉంటాయి కదా పీజిఎన్స్, వాటి వల్ల ఎలాంటి రిస్క్ ఉంటుంది? సో దీనివల్ల రిస్క్ ఏంటంటే అవి వేసే రెట్టలు కనుక ఎక్స్పోజ్ అవుతాయి, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అనేవి మన ఊపిరితిత్తుల లోపల చేరుకొని ఈ స్పాంజ్ లాగా ఉండే ఊపిరితిత్తుల్ని గట్టి స్పాంజుల కింద తయారు చేస్తాయి. ఓకే. సో ఈ గట్టి స్పాంజులు ఏంటంటే దాని యొక్క కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఆక్సిజన్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. పావురాలు ఎక్కువగా ఉండే వాళ్ళు ఏరియాస్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే కంపల్సరీగా అసలు ఆ ఎక్స్పోజర్ అనేది లేకుండా చూసుకోవాలండి. కొంతమంది పెంచుకుంటూ కూడా ఉంటుంటారు. సో ఇట్లాంటివి చాలా కేసులు చూస్తుంటాం మేము హాస్పిటల్స్లో కూడా. వీళ్ళకి ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ ట్రీట్మెంట్ అనేది జరగదు. సో వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే ఆప్షన్. సో ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లిస్ట్ చాలా, ఒకవేళ లిస్ట్ కనుక ఎక్కువగా ఉండి వెయిటింగ్ లిస్ట్లో ఉంటే వాళ్ళకు కూడా ఈ ఎక్మో మెషిన్ ద్వారా టైం వచ్చేంత వరకు మనం లైఫ్ అనేది ప్రొలాంగ్ చేయడం జరుగుతుంది. సో ఎక్మో అనేది ఓన్లీ న్యూమోనియాకి సంబంధించే కాదు, రకరకాల రోగాలకి ఉపయోగపడుతుంది. కాల్ చేద్దాం. హలో, నమస్తే, చెప్పండి. మేడం మాది యాదాద్రి జిల్లా, ఇక్కడ చెప్పండి. క్లియర్గా అడగండి. మాది యాదాద్రి జిల్లా అండి. ఇబ్బంది ఏంటండి మీకు, మీ ప్రాబ్లం చెప్పండి. మాకు ఆస్మా వస్తుంది సార్ బాగా, ఇట్లా కొంచెం కూడా అట్లా బయటికి మనకి ఎక్కడికైనా నడదామన్న ఊపిరి తీసుకుంటానికి కష్టం అవుతుంది. ఇట్లా కొంచెం ఒక 10 అడుగులు నడిచినా కాళ్ళు వస్తాయి. స్మోకింగ్ అటువంటి ఏమైనా చేస్తారండి మీరు? స్మోకింగ్ అట్లా ఏమైనా చేసేవాళ్ళ ఇంతకు ముందు? స్మోకింగ్ అవి ఏమి లేవండి ఇంతకుముందు. ఇంతకుముందు అది మనం కానీ అది ఉన్నది కదా చేసుకునేది, ఇంతకుముందు బంద్ చేసి ఒక 6 నెలలు అయిపోయింది. సో దీని చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటండి, ఊపిరి తీసుకోవటం, నేను చెప్తున్నాను వినండి ఒకసారి. సో ఊపిరితిత్తుకోవటం కష్టంగా ఉంది, తన ఆస్తమ అనుకుంటున్నారు. సో దాంతోపాటు కాళ్ళ వాపు వస్తుంది అదే అంటారు. సో దీంట్లో ఏంటంటే జనరల్గా ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా కొంత పెరుగుతాయి ఈ పేషెంట్స్కి. సో వీళ్ళని కార్ పలమనేలి కింద తీసుకుంటాం. కార్ పలమనేలి ఏంటంటే ఎప్పుడైనా ఊపిరితిత్తులో ప్రాబ్లం వచ్చినప్పుడు అది గుండెలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని రెండు భాగాలు ఉంటాయి కదా, ఎక్కువగా రైట్ సైడ్ హార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ రైట్ సైడ్ హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ కార్ పలమనేలి ఫీచర్స్, ముఖం ఉబ్బుగా రావటం, కాళ్ళు వాపు రావటం ఇవి జరుగుతాయి. సో దీంట్లో మేజర్గా ఆస్తమానా ఇది సిఓపిడీనా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ అనేది డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. సో సిఓపిడీ అయితే కనుక దీనికి తీసుకుంటున్న మందుల్ని ఒకసారి మనం రివ్యూ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలికమైన ఆస్తమా ఇట్లా ఎన్ని మందుల ద్వారా తగ్గట్లేదు అనుకుంటే ఆ పేషెంట్స్ కూడా ఇప్పుడు యశోద హాస్పిటల్స్ మన సికింద్రాబాద్లో కొత్తగా ఇండియాలోనే ఫస్ట్గా బ్రాంకెల్ థర్మోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. అంటే ఇది మెడిసిన్స్ లేకుండానే ఆస్తమా సిమ్టమ్స్ని అరౌండ్ 80% వరకు తగ్గించగలుగుతాం. సో దీంట్లో ఏం చేస్తామంటే మన ఊపిరి ఆస్తమలో ఏమవుతుంది, ఊపిరి గొట్టల్లో ఉన్న స్మూత్ మజిల్ అనేది మాస్ పెరిగిపోయి గాలి వెళ్లాల్సిన స్థలం తగ్గిపోయి పిల్లికూతలు లాంటి శబ్దాలు అవి రావటం, కొంచెం మెట్లెక్కిన ఆయాసంగా అనిపిస్తుంది జరుగుతుంది. సో వీళ్ళకి ఈ బ్రాంకెల్ థర్మోప్లాస్టీ అనే ద్వారా ఏంటంటే ఈ క్యాథెటర్ ఒక సెపరేట్ బ్రాంకోస్కోపీ ఎండోస్కోపీ ఒకటి చేస్తాము. చేసి ఎక్కడైతే ఈ ఊపిరితిత్తులు పాడైపోయాయో అక్కడ ఒక చిన్న కరెంట్ హీట్ జనరేషన్ క్యాథెటర్ అనేది ఉంటుంది, బ్రాంకెల్ థర్మోప్లాస్టీ అలేర్ క్యాథెటర్ అంటుంది దాన్ని. దాని ద్వారా ఒక 65 degrees టెంపరేచర్ని కనుక మనం ఇచ్చినట్టయితే ఆ స్మూత్ మజిల్ ఏదైతే వాచిపోయిందో దాని లూమిన్ మనం పెంచగలుగుతాం అండి. సో దాని ద్వారా బ్రీతింగ్ ఈజీ అవుతుంది. సో ఇది ఇది బ్రాంకెల్ ఆస్తమలో వచ్చిన రెవల్యూషనరీ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ డెవలప్మెంట్ ఇది, ఇది మనం ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి చేస్తున్నాం అండి. ఇండియాలోనే హైయెస్ట్ కేసెస్ మనం చేసాం. అంటే ఆస్తమా పేషెంట్స్కి ఎక్కువగా యూస్ఫుల్, నాట్ ఫర్ ఆల్ ఆస్తమాటిక్స్. సివియర్ ఆస్తమా విచ్ ఇస్ నాట్ కంట్రోల్డ్ విత్ మెడిసిన్స్, అంటే ఎన్ని మందులు తీసుకున్నా కానీ కంట్రోల్ అవ్వని ఆస్తమా వాళ్ళకి మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. ఆస్తమాన సిఓపిడి ఇంకా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా యూస్ఫుల్? సిఓపిడికి కూడా ఇటువంటి ట్రీట్మెంట్ ఉందండి, దాన్ని ఇంటర్వేపర్ అంటాం. సో సిఓపిడిలో మెకానిజం వేరే, అందులో ఏమవుతుందంటే ఊపిరి తీసుకునే ఈ ఊపిరి స్పాంజులు అని చెప్పాను కదా ఇందాక, సో ఆ గాలి తీసుకెళ్లే స్థలాలు రూమ్స్లా ఉంటాయి వాటిని. సో ఈ స్థలాల మధ్యలో ఈ రూమ్స్ మధ్యలో గోడలు అనేవి పాడైపోయి అంతా ఒక రూమ్ లాగా తయారైపోయి గాలి లోపలికి వెళ్తుంది కానీ పూర్తిగా బయటికి రాదు. సో దాన్ని ఎయిర్ ట్రాపింగ్ అంటాం. సో అట్లా వెళ్ళి 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 ఏమవుతుందంటే గాలి బయటికి రాకపోవడం వల్ల వాళ్ళకి హైపర్ ఇన్ఫ్లేషన్, అంటే ఊపిరితిత్తుల యొక్క వాల్యూమ్ పెరిగి ఈ డయాఫ్రమ్ మీద పడుతుంది. సో ముఖ్యంగా అప్పర్ లంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి,
లోవర్ డయాఫ్రమ్ లంగ్స్ నార్మల్గా ఉండి ఆ లోవర్ లంగ్స్ కంప్రెస్ అయిపోతాయి. సో వీళ్ళకి ఏం చేస్తామంటే దీన్ని ఇంటర్వేపర్ టెక్నాలజీ అంటాం. సో బ్రాంకోస్కోపీ వేసి ఆ ఏరియా ఏదైతే పాడైపోయిందో అక్కడ మనం హాట్ వేపర్ ఒక స్టీమ్ లాంటి వేపర్ పంపించడం జరుగుతుంది. సో ఆ వేపర్ పంపించిన తర్వాత ఏంటంటే ఏదైతే పాడైపోయిన గది ఉందో దాని యొక్క వాల్యూమ్ తగ్గిపోయి నార్మల్గా ఉన్న లంగ్స్ అనేవి మళ్ళీ మొలకెత్తడం స్టార్ట్ అవుతాయి. అంటే ఇవన్నీ కొంచెం కొంతకాలం పనిచేస్తే మళ్ళీ మళ్ళీ చేయించుకుంటూ ఉండాలంటారా ఈ థర్మోప్లాస్టిక్ కానీ మీరు చెప్తున్న ఈ సీఓపీడి ట్రీట్మెంట్ కానీ? లేదండి, ఇప్పుడు థర్మోప్లాస్టిక్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ డేటా ఉంది. సో ఒక్కసారి చేసిన పేషెంట్కి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి సస్టైన్ అయ్యాయి. ఓకే, సో 1-2 కేసెస్లో మళ్ళీ చేయించుకోవడం జరుగుతుంది. కానీ రెగ్యులర్గా ఒక్కసారి అంటే ఇది బ్రాంకెల్ థర్మోప్లాస్టిక్ అనేది జనరల్గా 3 సిట్టింగ్స్లో చేస్తాము. సో ఈ 3 సిట్టింగ్స్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఇప్పటి వరకు మనం అరౌండ్ 25-30 పేషెంట్స్ చేసాం హైదరాబాద్లో, వాళ్ళకైతే ఎటువంటి అవసరం రాలేదు. ఓకే ఓకే, కమింగ్ బ్యాక్ టు వెంటిలేటర్స్ కానీ ఎక్మో కానీ, అంటే ఇలాంటి కండిషన్స్కి వెళ్తే శ్వాస సంబంధ సమస్యలు ఉండి ఇవి పెట్టించుకున్నారు ఆ సపోర్టింగ్ సిస్టమ్స్ మీదకి వెళ్ళినప్పుడు వాటి వల్ల కూడా ఆ వెంటిలేటర్ పెట్టడం వల్ల కూడా న్యూమోనియా లాంటి కండిషన్స్ సమ్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అంటారు, ఎందుకని? జనరల్గా ఏంటంటే వెంటిలేటర్ పెట్టుకున్న తర్వాత వచ్చే న్యూమోనియాని వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియాస్ అంటారు. ఓకే, సో ఈ వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియాస్ ఏదర్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ వల్ల, అంటే వాళ్ళకి మల్టిపుల్ మెనోర్స్ చేస్తూ ఉంటాం మనం బయట నుంచి సక్షన్ అని కానీ అట్లా. సో అట్లాంటప్పుడు వెంటిలేటర్ న్యూమోనియా అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. అట్లానే వెంటిలేటర్ పెట్టిన ప్రతి పేషెంట్కి వెంటిలేటర్ న్యూమోనియా వస్తుందని కాదు. అంటే కాఫ్ చేయలేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ లోపల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అది అంటే కాఫ్ చేయలేకపోవటం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవటం కాదండి, అది కాఫ్ చేయలేకపోవటం వల్ల ఏంటంటే లోపల నుంచి రావాల్సిన తెమ్మడం అనేది బయటికి రాదు. సో దానికి మనం బయట నుంచి సక్షన్ క్యాథెటర్స్ అని అవన్నీ పంపిస్తూ ఉంటాం. ఓకే, సో వాటి వల్ల కూడా బయట నుంచి కూడా రావచ్చు న్యూమోనియా. ఓకే, ఏవేమైనా ఈ శ్వాస సంబంధ సమస్యలు అంటే ఎక్కువగా ఉండడానికి మన చుట్టూ ఉన్న పొల్యూషన్ ఇవన్నీ కూడా కారణాలు కదండి. అంటే ఇప్పుడు చాలా వరకు పొల్యూషన్ తగ్గింది, ఈ సమస్యలు కూడా తగ్గినట్టుగా గమనిస్తున్నారా? లంగ్ డిసీజెస్ అనేది లంగ్ కాంప్లెక్స్ ఆర్గన్, ఎందుకంటే 24 అవర్స్ మనం లంగ్ అనేది బయట నుంచి వచ్చే గాలి మీద ఆధారపడి ఉంటుంది. సో బయట ఒక ఎయిర్ క్వాలిటీ అనేది మనం పీల్చుకునే గాల్లో ఎయిర్ క్వాలిటీ కనుక నార్మల్గా ఉన్నట్టయితే డెఫినెట్గా లంగ్ డిసీజెస్ ఇన్సిడెన్స్ అయితే తగ్గుతుందండి. అట్లానే అన్ని డిసీజెస్ ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ బాగుండటం వల్ల తగ్గుతాయంటే, ఇప్పుడు కొంతమంది స్మోకింగ్ చేస్తారు సో వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సో డెఫినెట్గా ఆస్తమా సిఓపిడి అనే క్రానిక్ డిసీజెస్ ఒక్కసారి మనకి డయాగ్నోస్ అయిన తర్వాత వాటికి కంప్లీట్గా క్యూర్ అనేది లేదు డెఫినెట్గా. సో వీళ్ళకి ఆస్తమా ఎక్సర్బేషన్స్ కానీ సిఓపిడి సివియారిటీ కానీ పెరగకుండా ఈ లంగ్లో ఉన్న ఈ గాల్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ కనుక పెంచితే ఈ ఆస్తమా ట్రిగ్గర్స్ అనేవి కంపల్సరీ తగ్గుతాయి. అంటే మీరు చెప్పిన ఈ బ్రాంకియల్ థర్మోప్లాస్టీ వల్ల కూడా క్యూర్ అనేది కాదంటారా, కంట్రోల్ అయినా సమస్యలు? అంటే బ్రాంకియల్ థర్మోప్లాస్టీ చేయించుకునే స్టేజ్కి వచ్చే ఆస్తమాటిక్ పేషెంట్స్ చాలా సివియర్గా ఉంటారు. ఆల్రెడీ 4-5 సార్లు వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే బాగా మాటిమాటికి అంటే ప్రతి చలికాలంలో ఏదైనా ట్రిగ్గర్ తగిలినప్పుడు. సో డెవలప్మెంట్స్ వచ్చేసి ఆస్తమా ట్రీట్మెంట్లో 2 రకాలు వచ్చాయి. ఒకటి బయోలాజికల్ ట్రీట్మెంట్స్ అంటాం. సో ఒకవేళ వాళ్ళు అలర్జీకి ఆస్తమా నుంచి కనుక బాధపడుతున్నట్టయితే వాళ్ళకి మంత్లీ 1 ఇంజెక్షన్ కానీ మంత్లీ 2 ఇంజెక్షన్ డోసెస్ కానీ వేస్తాం. ఒకవేళ అది ఫెయిల్ అయినా కానీ బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అనేది ఆప్షన్ అండి. సో ఈ బ్రాంకియల్ థర్మోప్లాస్టీ వల్ల కంప్లీట్గా వెంటనే క్యూర్ అవుతుందంటే దానికి కొంత సమయం పడుతుంది. క్యూర్ అని కంపల్సరీ చెప్పలేం కానీ 88% ఎక్సర్బేషన్ రిడక్షన్ అయితే జరుగుతుందండి. ఓకే, అంటే మీరు చెప్పారు ఈ బ్రాంకియల్ థర్మోప్లాస్టీ ఆస్తమా వాళ్ళకి సిఓపిడి వాళ్ళకి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అని, ఇంకొకటి లంగ్ ప్రాబ్లమ్స్ ఫెయిల్యూర్ అని వింటుంటాం, ఐఎల్డి అనే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అని ఇలాంటి కండిషన్స్ కూడా వింటాం కదండి, వీటికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ వచ్చాయా? ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజెస్ సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకవేళ మైల్డ్ డిసీజ్గా ఉందంటే కొన్ని రకాల ఇంటర్స్టీషియల్ డిసీజ్కి మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఎక్కువగా ఉన్న ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజెస్ అనేది ఐపీఎఫ్ అంటాం, దీనికి ట్రీట్మెంట్ లేదు. సో డయాగ్నోసిస్ అయిన దగ్గర నుంచి 4 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక ట్రాన్స్ప్లాంట్కి ఫిట్గా ఉండి ఏజ్ గ్రూప్ కనుక కొంత తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకేనండి, డాక్టర్ హరికిషన్ గారు థ్యాంక్స్ ఎలాట్ అండి. వెంటిలేటర్ కానీ ఎక్మో మిషన్స్ మీద ఉన్నారంటేనే చాలా క్రిటికల్ స్టేజ్, వాళ్ళ లైఫ్ ఏమైపోతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ వాళ్ళ ఫిట్నెస్ అదంతా చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, చాలాసార్లు కోలుకునే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, పావురాళ్ళు పెంచే వాళ్ళు కానీ పావురాళ్ళు ఎక్కువగా ఉన్న ఏరియాస్లో ఉండేవాళ్ళు ఆ రెట్టలకి గురవుతే మాత్రం లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అది జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుందని. అండ్
ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళకి బ్రాంకెల్ థర్మోప్లాస్ట్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని డాక్టర్ హరికిషన్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం.